హలో, నా పేరు విజయ్. మా ఈ ఛానల్కు స్వాగతం. దాని పేరు తెలుగు టెక్ మసాలా. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వాళ్ళ వాళ్ళ మొబైల్స్ని వాళ్ళ యాప్ లాక్ ద్వారా కానివ్వండి, వాళ్ళ ఫింగర్ ప్రింట్ ద్వారా కానివ్వండి, వాళ్ళ మొబైల్స్కి సెక్యూర్ ఉంచుకుంటున్నారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వాళ్ళ మొబైల్స్ తీసుకొని వాళ్ళు మనకి లాక్ అడుగుతారు. సో మనము వాళ్ళు చాలా క్లోజ్ ఉంటే మనము చెప్పాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మనకు నచ్చదు. సో వాళ్ళ మన మొబైల్ అనేది వాళ్ళు యూజ్ చేయకూడదు అనేది అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మనం చెప్పాల్సి వస్తుంది. సో అటువంటి టైంలో నేను ఈరోజు ఒక అమేజింగ్ యాప్ లాక్ అనేది తెచ్చాను. సో మనం నార్మల్గా మీ ఫ్రెండ్స్ కానీ చిన్నపిల్లలు కానీ మీ మొబైల్స్ తీసుకుంటారు. ఎందుకు మెయిన్ రీజన్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర జియో ఉంది. సో మెయిన్ రీజన్ అయితే వాళ్ళు తప్పకుండా ఇంటర్నెట్ని బ్రౌజ్ చేస్తారు. సో మీరు ఒకవేళ ఇంటర్నెట్ని మీరు లాక్ చేశారనుకోండి, సో అటువంటి అప్పుడు వాళ్ళు మీ మొబైల్ని ఎంత వాడినా కూడా మీకు 2-3 మినిట్స్ని తర్వాత మీకు ఇచ్చేస్తారు. సో ఈ నేను ఈరోజు చెప్పే యాప్ ద్వారా మీరు ఇంటర్నెట్ని మీరు లాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు వాళ్ళు మీ మొబైల్ తీసుకున్నా కూడా సో వాళ్ళు అనేది ఇంటర్నెట్ బ్రౌజ్ చేయలేరు. సో వాళ్ళకి యాప్ లాక్ తెలిసి ఉన్నప్పటికీ కూడా. సో ఇది ఎలాగా, సో ఇది ఏ యాప్ లాక్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ అండ్ టెక్నికల్ వీడియోస్ తెస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుంచి ఈ అప్లికేషన్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేశాను చూడండి. సో ఓపెన్ చేసిన వెంటనే మీకు పర్మిషన్ అడుగుతుంది. సో మీరు సింప్లీ అలో బటన్ మీద ప్రెస్ చేసి పర్మిషన్స్ ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిసేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్, పైన కనిపిస్తుంది కదా. సో మీరు వీటిని ఎనేబుల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రతి ఒక్క అప్లికేషన్ కనిపిస్తున్నాయి కదా. సో మీ మొబైల్లో ఏవేవి అప్లికేషన్ అయితే ఇంటర్నెట్ తోటి రన్ అవుతాయో ఇక్కడ ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒకటి వైఫై ఐకాన్ అలాగే నెట్ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో మీరు దేన్ని యూస్ చేస్తున్నారు? మామూలుగా మీ మొబైల్ అనేది నెట్ తోటి నడుస్తుందా లేకపోతే వైఫైతో నడుస్తుందా? సో ఒకవేళ వైఫైతో నడుస్తుందంటే, సో మీ ఫ్రెండ్స్ లేకపోతే చిన్నపిల్లలు ఎవరైతే ఎక్కువ ఏ అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నారో సో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని, సో మీ మొబైల్లో డేటా ఉందా లేకపోతే వైఫై తోటి రన్ చేస్తున్నారా అనేది చూసుకోండి. సో వైఫై అయితే వైఫైని బ్లాక్ చేయండి, నెట్ అయితే నెట్ని బ్లాక్ చేయండి. ఒక్కొక్కవేళ మీరు రెండు యూస్ చేస్తున్నారని అట్లయితే మీరు రెండు బ్లాక్ చేసుకోండి. సో నేను ఇక్కడ యూట్యూబ్కి వైఫై అలాగే నెట్ కూడా బ్లాక్ చేసేసాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ మొబైల్లో ఏవైతే రన్ అవుతాయో ప్రతి ఒక్క అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు కావాలంటే వాట్సాప్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే ఇక్కడ మీకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో ఏంటంటే ఈ సెట్టింగ్స్లో వెళ్ళినట్లయితే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లాక్ వైఫై ఉంది కదా. సో బ్లాక్ వైఫై మీద క్లిక్ చేసినట్లయితే మీ ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది వైఫై తోటి ఏ ఒక్క అప్లికేషన్ కూడా పనిచేయదు ఫ్రెండ్స్, అది ఇంటర్నెట్ ఎర్రర్ చూపెడుతుంది. సో అలాగే మీరు మొబైల్ డేటాని యూస్ చేస్తున్నారు అంటే మీ మొబైల్ డేటా అనేది పనిచేయకూడదు అంటే, సో మీరు బ్లాక్ మొబైల్ మీద ప్రెస్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ ద్వారా ఏ ఒక్క అప్లికేషన్ కూడా నడవదు. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే. సో అలాగే జనరల్ సెట్టింగ్స్లో వెళ్తే మీరు డార్క్ మోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్లో. అలాగే మీకు స్పీడ్లో వెళ్ళినట్లయితే మీకు నోటిఫికేషన్లు స్పీడ్ కనిపిస్తూ ఉంటుంది, మీ వైఫై అనేది ఎంత స్పీడ్ అనేది రన్ అవుతుంది. సో ఇది కూడా ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఇందులో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు వీటిని చూసుకుంటూ యూస్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు మనము యూట్యూబ్లో మనము వైఫై అనేది సింబల్ పెట్టేసాం కదా, క్రాస్ సింబల్. సో ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది వర్క్ కాదు ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన వెంటనే మనకి వైఫై ఆన్ ఉంది కానీ మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతలే. సో ఇది ఓన్లీ లోడింగ్ అవుతుంది. సో ఇలాగ అనేది మీరు కూడా ఇంటర్నెట్ని అనేది లాక్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా స్పెసిఫిక్ అప్లికేషన్ని కూడా లాక్ చేయొచ్చు, లేకపోతే మీరు బ్లాక్ వైఫై ద్వారా అనేది ప్రతి ఒక్క అప్లికేషన్ని బ్లాక్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంటర్నెట్ లేకపోతే వైఫైని. సో చాలా కూల్ అప్లికేషన్ ఫ్రెండ్స్, మీరు కూడా యూస్ చేయండి. అలాగే ఇందులో చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్స్ని కూడా కావాలంటే బ్లాక్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్లో. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు వీటిని యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే అలాంటి వీడియో. మీకు ఈ అప్లికేషన్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.